Action! Sorry about that. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? మా అబ్బాయి కనిపించట్లేదు సార్. ఎప్పటి నుంచి? గంట క్రితం నుండి సార్. గంటేనా? బహుశా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడేమో. వెతికారా? అసలు మిస్ అయిందే మా ఇంట్లో సార్. డోర్ వేసుకున్నాడు సార్. ఆ తర్వాత ఎంత డోర్ కొట్టినప్పటికీ ఓపెన్ చేయలేదు సార్. కాసేపటి నేను లోపలికి వెళ్ళి చూసేటప్పటికీ తను అక్కడ లేడు సార్. బయటికి వెళ్ళడానికి వేరే దారే లేదు సార్. కానీ ఆ గదిలో ఒక ఆల్బమ్ దొరికింది. అందులో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి సార్. చివరిలో మా అబ్బాయి ఫోటోలు కూడా ఉన్నాయి సార్. సంథింగ్ మిస్టీరియస్. ఆల్బమ్ నేను చూడొచ్చా? కానీ ఆ గదిలో ఒక ఆల్బమ్ దొరికింది. అందులో ఎవరెవరి ఫోటోలు ఉన్నాయి సార్. చివరిలో మా అబ్బాయి ఫోటోలు కూడా ఉన్నాయి సార్. సంథింగ్ మిస్టీరియస్.
అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అమ్మా, 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 హలో. ఆ నాన్న వినయ్. అమ్మా. ఆ నేనేరా. అమ్మా ఎక్కడ ఎక్కడ ఉన్నారమ్మా? నేను మీ నాన్న షాపింగ్కి వచ్చున్నాం రా. నీ అరకు ట్రిప్ ఎలా అవుతోంది? అరకు ఏంటిది రావట్లేదు? నమస్తే అండి. నమస్కారం పంతుల్ గారు. పదండమ్మా పదండి, ముహూర్తానికి 13 నిమిషాలే ఉంది.
అమ్మా ఇదంతా మందేనా? కాదు నాన్న, ఇదిగో ఇదే మనది. నాన్న ఇదిగో ఇదే నీ రూమ్. అమ్మా ఏంటి ఇంకా ఇలానే ఉంది? ఇప్పుడు మనం పూజ చేశాక మిగిలింది కంప్లీట్ అవుద్ది నాన్న. ఓ మరి డాడీ ఇంకా రాలేదు? డాడీ మీటింగ్లో ఉన్నారంట, వచ్చేసరికి ఓ గంట పడుతుందంటమ్మా. ఈలోగా మనల్ని పూజ చేసేయమన్నారు నాన్న. అమ్మా 11:30 కావస్తుంది, ముహూర్త సమయం దగ్గర పడుతుంది, తొందరగా వస్తే. ఆ పంతులు గారు, సరే పూజకు టైం అయింది రానన్న. శుక్లాం వరదరం విష్ణుం శిశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం జాయే సర్వ విఘ్నోపశాంతే అగజానన్ పద్మార్గం గజానన్ మహర్నిశం అనేక దంతం భక్తానం ఏకదంతోపస్మహే ఓం యకం దత్త తుషారాయ తబలయ సుప్రస్థాన్విత యావేన వరదన్ మందితాకార యస్మేత్ పద్మాసన. కొబ్బరికాయ కొట్టండమ్మా. వినయ్, నాన్న వినయ్ ఎక్కడున్నావు? నాన్న వినయ్, నాయనా వినయ్, బాబు వినయ్ ఎక్కడున్నావు? వినయ్ ఎక్కడున్నావు? నాన్న వినయ్, నాన్న వినయ్. అమ్మా అదిగోండి అమ్మా. ఎప్పుడొచ్చావు నాన్న? అలా చెప్పకుండా రాకూడదు కదా. ఇదిగో ఇదే నీ రూమ్. అమ్మా 11:30 కావస్తుంది, ముహూర్త సమయం దగ్గర పడుతుంది, తొందరగా వస్తే. ఆ పంతులు గారు, అమ్మా బ్యాగ్ ఇవ్వు. అంటే ఇందులో పెట్టిన ఫోటో బట్టి పాస్ట్కి వెళ్తాం. ఇదేంటిలా బయటకొచ్చింది? నాన్న వినయ్, మీ ఫ్రెండ్ నవీన్ వచ్చాడు. రే ఎన్నిసార్లు కాల్ చేసినా తెలుసా? 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ అందరం కలుస్తున్నాం, ఎవరు మిస్ కాకూడదనే కదరా ఈరోజు ప్లాన్ చేసింది. అందులో నువ్వు మిస్ అవుతానరా? Thank you.
రేయ్ బీర్ లేవురా. ఓ షిట్ మర్చిపోయారా? నీ అయ్యా మరీ మరీ చెప్పాను కదరా తీసుకురామని. రేయ్ ఏమైంది ఇప్పుడు? రేయ్ నువ్వు తీసుకురా. సరేరా కీవు జాగ్రత్త. ఇంకెప్పుడు తెస్తాడరా? ఆల్రెడీ 4 అయిపోతుంటే. రేయ్ తినరా. బాల్ తినరా. అరే సార్ ఫోటో ఏమైనా కావాలా? 5 మినిట్స్లో ఇచ్చేస్తా. అరే 5 మినిట్స్లో ఫోటో ఇచ్చేస్తారండి, తీసుకుందామా? సరే సార్. సరే వెళ్ళారండి సార్. ఇక్కడ చూడరా ఎలా ఉన్నావు. అరే ఫోటో చూడరా. రేయ్ ఇంకో నెల రోజుల్లో ఎవరు ఎక్కడుంటామో తెలియదు, మళ్ళీ అందరం ఎప్పుడు కలుస్తామో కూడా తెలియదు. కానీ ఆ రోజు వరకు మన ఫ్రెండ్షిప్ లానే ఇది కూడా స్ట్రాంగ్గా ఉండాలిరా. ఉంటుందో లేదో చూద్దాం. అయినా చెక్ చేద్దలేదురా. అవునరా, వీడు తప్ప అందరూ ఉన్నారా? అరే మనకేం తెలుసురా, బీరులు తెమ్మంటే కారుకి డాష్ ఇచ్చి వస్తాడని. అయినా అప్పుడు జాగ్రత్తగా వెళ్ళకుండా చూడు ఇప్పుడు ఎలా కుంటున్నాడు. కాలే పోయింది, నువ్వు పోయి ఉంటే మా చెల్లి పొజిషన్ ఏడు బావా. రే ఆపండిరా. ఏమైంది రెడ్డికి? ఏంట్రా ఇడు? ఇక్కడేం చేస్తున్నావు? రేయ్ ఈయన ఫోటో ఇక్కడుందేంటి? ఈయన నీకు తెలుసా? తెలియకపోవడమేంట్రా, మా షీట్లోనే ఉండేవారు, పోలీస్ ఆఫీసర్. ఒక మిస్సింగ్ కేసు డీల్ చేస్తూ ఈయన కూడా మిస్ అయ్యారా? అసలు ఏమయ్యారో ఏమైందో ఎవరికీ తెలియదురా. ఈ అబ్బాయి మిస్సింగ్ కేసు డీల్ చేసినప్పుడేరా ఆయన మిస్ అయింది. ఈ కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయినా ఈ ఫొటోస్, ఈ ఆల్బమ్ ఇవన్నీ ఎక్కడివిరా? తొందరగా రండిరా. వస్తా ఉండు. సరేరా ఇవన్నీ పక్కన పెట్టి తర్వాత మాట్లాడదాం రా, ముందు తొందరగా రా.
రై ఎక్కడికి వెళ్ళవరా? చిన్న ఫోన్ వస్తే మాట్లాడా. సరే జాయిన్ అవు దా. రై బీర్ లేవురా. ఓ షిట్ మర్చిపోయారా? నీ అయ్యా మరీ మరీ చెప్పాను కదరా తీసుకురమ్మని. రై ఏమైంది ఇప్పుడు? రై నువ్వు తీసుకురా. సరేరా. మీరు ఆడుతుండని నేను వస్తాను. రే శ్రీకర్ నేను వెళ్తారా? సరేరా. తనకి జరగాల్సిన యాక్సిడెంట్ నాకు జరగబోతుంది, కానీ ఎక్కడ ఎలా? భయ్యా ఓ 4 బీర్లు ప్యాక్ చేసి ఉంచండి, నేను ఇప్పుడే వస్తాను. అన్న 1 లీటర్ ఫాంటా బాటిల్ ఇవ్వా. రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్నిసార్లు అని చెప్పాలి? ఇదిగో గుర్తుపెట్టుకో, నేను ఎవరికైనా 2 అవకాశాలు ఇస్తాను, ఇదే నీకు ఆఖరి అవకాశం. ఇంకోసారి రిపీట్ అయిందో మర్యాదగా ఉండదు. నేను ఎవరికైనా 2 అవకాశాలు ఇస్తాను, ఇదే నీకు ఆఖరి అవకాశం. ఆల్బంలో ప్రతి 2 ఫోటోల తర్వాత ఒక వ్యక్తి ఫోటో ఉంది. ఆ 2 ఫోటోల్లో ఎవరో ఒకరు ఎరేజ్ అయి ఉన్నారు. అంటే ఆ ఫోటోల్లో ఎరేజ్ అయిన వ్యక్తి 3వ పేజీలో ఉన్నారా? కానీ దీని అర్థమేంటి? రే ఈయన ఫోటో ఎక్కడుందేంటి? ఈయన నీకు తెలుసా? తెలియకపోయాంట్రా, మా స్ట్రీట్లోనే ఉండేవారు. పోలీస్ ఆఫీసర్ ఒక మిస్సింగ్ కేసు డీల్ చేస్తూ ఈయన కూడా మిస్ అయ్యారా? రే ఈ అబ్బాయి మిస్సింగ్ కేసు డీల్ చేసినప్పుడేరా ఆయన మిస్ అయింది? కనిపించట్లేదు సార్, కానీ ఆ గదిలో ఒక ఆల్బమ్ దొరికింది. ఆ ఆల్బమ్ నేను చూడొచ్చా? ఈ అబ్బాయి మిస్సింగ్ కేసు డీల్ చేసినప్పుడేరా ఆయన మిస్ అయింది? అంటే
ఇందులో ఉన్న వారందరూ మిస్ అయ్యారు. దీన్ని బట్టి రెండు ఫోటోల్లో ఎరేజ్ అయితే ఇంకెప్పటికీ కనిపించరన్నమాట. నేను ఆల్రెడీ ఒక ఫోటోలో ఎరేజ్ అయి ఉన్నాను, అంటే నాకు ఇంకా ఒక్క ఛాన్సే ఉందన్నమాట. అందులో కూడా ఎరేజ్ అయితే నేను మిస్ అవుతాను. సో ఇందాక పెట్టిన ఫోటోలో నేను ఎరేజ్ అవ్వకూడదు. కానీ ఎలా? ఫస్ట్ ఫోటో 2012 అరకులో తీసింది. ఆ ఫోటో పెట్టగానే తీసిన డేట్కి వెళ్ళా. కానీ ఆ ఫోటో పెట్టిన రూమ్లోనే ఉన్నా. సెకండ్ ఫోటో 2006 హౌస్ కన్స్ట్రక్షన్ అప్పటిది. ఆ ఫోటో పెట్టాక ఏదో రూమ్కి వెళ్ళా. ఇదిగో ఇదే నీ రూమ్. అంటే అది 2006లో కన్స్ట్రక్షన్ అవుతుంది నా రూమ్. సో ఏ ప్లేస్లో ఫోటో పెడితే ఆ ప్లేస్లోనే పాస్ట్కి వెళ్తామన్నమాట. సిక్స్లో ఫోటో తీసేటప్పుడు ఆ ఫోటోలో ఉన్నా. కానీ 2012 అరకులో ఫోటో తీసే టైంకి నేను అక్కడ లేను. అందుకే ఆ ఫోటో తీసేటప్పుడు నేను మిస్ అయ్యా. అంటే ఇప్పుడు ఆ ఫోటో తీసే టైంకి నేను అక్కడ ఉండాలి. కానీ ఆ ఫోటో ఎంత టైంకి తీశారు? ఇంకెప్పుడు తెస్తాడరా? ఆల్రెడీ 4 అయిపోతుంటే. నేను పాస్ట్లోకి వచ్చినప్పటికి టైం 4. ఫస్ట్ ఫోటోలో నేను పాస్ట్కి వెళ్ళిన టైం 3:32. అరే 4:15 అవుతుందిరా, ట్రైన్ టైం అవుతుంది. ఇక్కడ ఫోటో తీసిన టైం, పాస్ట్ ఎండ్ అయిన టైం 1:45. అంటే పాస్ట్లో ఉండేది 13 మినిట్స్ మాత్రమే. అంటే ఇప్పుడు ఆ ఫోటో తీసింది 4:13కి. అలా అయితే 4:13 కల్లా నేను అక్కడ ఉండాలి. కానీ ఇప్పుడు టైం షిట్.
ఇక్కడున్నారు.